కోడింగ్ దాంట్లో కోర్స్ తీసుకోవచ్చా? ఒక స్టూడెంట్ చాలా ఫ్రీక్వెంట్గా, అన్న నీకు చెప్పండి అన్న నేను జాయిన్ అవ్వాలనుకుంటున్నా, కోడింగ్ నేను జాయిన్ అవ్వచ్చా జాయిన్ అవ్వచ్చా అని చెప్పి కంటిన్యూ అడుగుతూ ఉన్నాడు. సో నేను చెప్పాను తమ్ముడు ఖచ్చితంగా దాని గురించి, నేను ఎంత లేట్ అయినా కానీ కూర్చొని దాని గురించి రివ్యూ చేస్తాను, అనాలిసిస్ చేస్తాను, మన తెలిసిన పర్సన్ పంపిస్తాను అని చెప్పి ఈరోజు మార్నింగ్ మన పర్సన్ అక్కడ పంపించి, అండ్ ఆల్సో మనకు దొరికిన ఇన్ఫర్మేషన్ని కొంత అనాలిసిస్ చేసి ఈ స్టాండర్డ్ ప్రకారం ఇది ఉందా లేదా అని డిస్కస్ చేయడానికి వీడియో చేస్తూ ఉన్నాను. అండ్ ఇక్కడ 75,000 దాకా ఉంది. సో 6 మంత్స్ కోర్స్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. అసలు కోడింగ్ దానిలో ఏమేమి ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు మెయిన్గా ఏంటంటే, హైదరాబాద్ విజయవాడలో ఎక్కువ కోర్సెస్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు, బెంగళూరు లొకేషన్ ఉందన్నారు కానీ కొన్ని కోర్సెస్ ప్రొవైడ్ చేయట్లేదు. అండ్ అసలు బేసిక్ ఏంటంటే, వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్న కోర్సెస్ ఒకసారి చూస్తే, పైథాన్ ట్రైనింగ్, పైథాన్ ఫుల్ స్టాక్, జావా ట్రైనింగ్, జావా ఫుల్ స్టాక్ ట్రైనింగ్, డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్, సాఫ్ట్వేర్ టెస్టింగ్, రియాక్ట్ జేఎస్, డేటా స్ట్రక్చరు, సి ప్రోగ్రామింగ్, ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇప్పుడు మార్కెట్ ట్రెండ్ ప్రకారం చూసుకుంటే ట్రెండింగ్లో ఉన్న కోర్సులు ఈ ఇన్స్టిట్యూట్లు ఏమున్నాయంటే, సో ఆబ్వియస్లీ సాఫ్ట్వేర్ టెస్టింగ్ ఇప్పుడు అంత ట్రెండింగ్ లేదు, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్, జావా ఫుల్ స్టాక్, పైథాన్ ఫుల్ స్టాక్ కూడా ఇప్పుడు ట్రెండింగ్లో లేదు. అంటే మూడే మూడు కోర్సులు ఉన్నాయి, జావా ఫుల్ స్టాక్, డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్. అండ్ సాఫ్ట్వేర్ టెస్టింగ్ నేర్చుకోవచ్చా అంటే, సి బేసిక్గా సాఫ్ట్వేర్ టెస్టింగ్ అనేది నేర్చుకోవచ్చు, కానీ ఇక్కడ వీళ్ళు దానికి సంబంధించిన ఎంత ఎక్స్పర్టైజ్ అనేది మనకైతే తెలియాల్సి ఉంది. సో ఇక్కడ జావా ఫుల్ స్టాక్ అండ్ డేటా సైన్స్ ఈ రెండు కోర్సు గురించి మనం మాట్లాడుకుందాము. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ మెషిన్ లెర్నింగ్. మెషిన్ లెర్నింగ్ అంటే డెఫినెట్లీ అది డిఫరెంట్ థింగ్, చాలా హై స్టాండర్డ్స్ ఉండాలి. అండ్ నేను ఇప్పుడు దాని గురించి అయితే ఇక్కడ డిస్కస్ చేయట్లేదు కోడింగ్ నెలలో. కోడింగ్ నెలలో ఓన్లీ రెండు కోర్సు గురించి మనం మాట్లాడబోతున్నా, జావా ఫుల్ స్టాక్ ఒకటి, డేటా సైన్స్ కోర్స్ ట్రైనింగ్ ఇన్ హైదరాబాద్, హైదరాబాద్ లొకేషన్ మాట్లాడుతున్నా. మళ్ళీ ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ విజయవాడ, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ బెంగళూరు, ఐఎమ్ టాకింగ్ అబౌట్ హైదరాబాద్ లొకేషన్. సో 75,000 అంటున్నారు, 6 మంత్స్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. అండ్ దాంతోపాటు డేటా సైన్స్ కోర్స్ కరికులం ఇచ్చారు, అండ్ ఏమేమి టూల్స్ కవర్ చేస్తారు అనేది ఇవ్వలేదు. డేటా సైన్స్లో అంటే కొన్ని టూల్స్ చెప్పారు, బట్ ఎంత యాక్సెస్ ఇస్తారు ఏంటి అని మాత్రం చెప్పలేదు. తర్వాత జావా ఫుల్ స్టాక్ కూడా ఒకసారి చూద్దాము. అండ్ జావా ఫుల్ స్టాక్ హైదరాబాద్ బ్రాంచ్లో చూసుకుంటే దాదాపు 50,000 వరకు ఉంది. అండ్ దీంట్లో కూడా వీళ్ళు కోర్స్ కరికులం ఇచ్చారు, స్కిల్స్ ఏమేమి కవర్ చేస్తారు జావాలు అనేది ఇచ్చారు. సో ఇక్కడ ఏదో జావా ఫుల్ స్టాక్ అయినా కానీ డేటా సైన్స్ అయినా కానీ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఎన్ని ప్రాజెక్ట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు, లైవ్ ప్రాజెక్ట్స్ ఎన్ని చేపిస్తున్నారు, ఇది చాలా ఇంపార్టెంట్. ఆ లైవ్ ప్రాజెక్ట్స్ని మనము మన రెజ్యూమ్లో ఉపయోగించుకోవచ్చా, ఎన్ని ఇంటర్వ్యూస్ ఇప్పిస్తారు మినిమం అనేది ఖచ్చితంగా క్వశ్చన్ చేయాలి. ఎందుకంటే 75,000 తీసుకుంటున్నారు, ఇదే 75,000కి చాలా ఇన్స్టిట్యూట్స్ 1 ఇయర్ కోచింగ్ ఇస్తారు. అంటే 1 ఇయర్ కోచింగ్ ఇస్తున్న ఎక్కువ టైం ఇస్తున్నారు లేట్ అని చెప్పట్లేదు, ఆ 1 ఇయర్ స్పాన్లో కూడా 6 మంత్స్ ట్రైనింగ్ ఇస్తున్నారు, 3 మంత్స్ రియల్ టైమ్ వర్క్ చేపిస్తున్నారు, రియల్ టైమ్ ప్రాజెక్టులు తెలిసిన కంపెనీ నుంచి తీసుకొచ్చి చేపిస్తూ ఉన్నారు. రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ అంటే ప్రాజెక్టులు జరుగుతున్న ప్రాజెక్టులు చేపిస్తూ ఉన్నారు. ఇంకొక 3 నెలలు 100% ఇంటర్న్షిప్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాయి డిఫరెంట్ కంపెనీస్, 100%. సో ఇదే 75,000కి ఇంకొక 10,000 ఎక్కువ తక్కువ ఉండొచ్చు మేబీ, కానీ 75,000 తీసుకొని 6 నెలల్లో డేటా సైన్స్ ఏం నేర్పిస్తున్నారు ఒకసారి అడగండి. మీరు రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ ఎన్ని ప్రాజెక్ట్స్ ఇప్పిస్తున్నారు, అండ్ ఇంటర్న్షిప్ 100% 1 ఇయర్లో 6 మంత్స్ కోర్స్కి 3 మంత్స్ రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ వాళ్ళకి వేరే వాళ్ళ కంపెనీస్ రిలేటెడ్ ఉన్న వాటితో చేయించడం, అండ్ ఆల్సో మిగతా 3 మంత్స్ ఇంటర్న్షిప్, ఇది చాలా చేస్తూ ఉన్నాయి. సో డేటా, ఎందుకంటే డేటా సైన్స్ ఇంటర్వ్యూ అనేది మనకి మామూలుగా ఉండదు, ఓకే మామూలుగా ఉండదు. అండ్ జావా ఫుల్ స్టాక్ ఎస్ ఖచ్చితంగా 6 మంత్స్ ఈజ్ ఎనఫ్, కొన్ని ప్రాజెక్ట్లు చేయించి 6 మంత్స్ అంటే మొత్తం వచ్చేస్తుందని జావా ఫుల్ స్టాక్, కానీ కొంతవరకు ఒక ఫ్రెషర్గా జాబ్ తీసుకోవడానికి మాత్రం 6 మంత్స్ సఫిషియంట్. కానీ డేటా సైన్స్ అలా కాదు, 5 రౌండ్స్ ఆఫ్ ఇంటర్వ్యూ ఉంటుంది డేటా సైన్స్ అనేది, ఓకే 5 రౌండ్స్ ఆఫ్ ఇంటర్వ్యూ క్లియర్ చేయడానికి. సో దానికి రియల్ టైమ్ నాలెడ్జ్ అనేది ఖచ్చితంగా అవసరం, ఇంటర్న్షిప్ నాలెడ్జ్ అనేది ఖచ్చితంగా అవసరం, అది ప్రొవైడ్ చేస్తున్నారా లేదా. ఒకవేళ ఇఫ్ నాట్ ఒకసారి ఆలోచించుకోండి, జాయిన్ అవ్వాలా వద్దా, ఎందుకంటే అంత చాలా ఎక్స్పెన్సివ్, తక్కువ ఏం లేదు, 75,000 అంటే చాలా ఎక్కువ. సో మామూలుగా మనము ఒక నార్మల్ ఇన్స్టిట్యూట్లో చూసుకుంటే 25 నుంచి 30,000 దాకా ఉంటుంది, బట్ 75,000 మనం పే చేస్తున్నప్పుడు దాని దగ్గర కంటెంట్, కోర్స్ మెటీరియల్, ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్, ఇంటర్వ్యూస్ ఎన్ని కండక్ట్ చేస్తున్నారు, ఒకవేళ మాక్ ఇంటర్వ్యూస్, ఓకే ఇవన్నీ కూడా మనం ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే మాక్ ఇంటర్వ్యూస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్, ఈ డేటా సైన్స్ అనే కాదు ఏ కోర్స్ తీసుకున్నా మాక్ ఇంటర్వ్యూ చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తుంది మాక్ ఇంటర్వ్యూ అనేది, ఓకే. ఎందుకంటే ఆపర్చునిటీస్ అంతా భయంకరంగా ఏం లేవు, ఇప్పుడు లిమిటెడ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఆ లిమిటెడ్ ఆపర్చునిటీ ఖచ్చితంగా మనం ఒకటి క్రాక్ చేసుకోవాలి, ఈ కాంపిటీషన్ తట్టుకోవాలి అంటే బాగా సన్నద్ధం అవ్వాలి మనం, రైట్. ఇవి ఉన్నాయా లేవు ఒకసారి కనుక్కోండి, కనుక్కొని ఒకవేళ ఇవి ఉన్నాయి, ఇంటర్న్షిప్లు ప్రొవైడ్ చేస్తున్నారు, రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ వాళ్ళకి టైఅప్ ఉన్న కంపెనీస్ ప్రాజెక్ట్స్ మనతో చేపిస్తున్నారు అంటే మీరు ఒకసారి ఆలోచించి డెసిషన్ తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. సో ఐఎమ్ నాట్ సపోర్టింగ్ కోడింగ్ నేను, కోడింగ్ సపోర్ట్ చేయట్లేదు, అలాగని అపోజ్ చేయట్లేదు, ఓకే.
ఉన్న ఇన్ఫర్మేషన్ ఉన్న వాస్తవం అనేది మీకు ముందు పెడతా ఉంటున్నాం. ప్రతి ఇన్స్టిట్యూట్ గురించి హైదరాబాద్లో ఉన్నది, బెంగళూరులో ఉన్నది, అండ్ విజయవాడలో అయితే అంత పెద్ద చెప్పుకోదగ్గ ఇన్స్టిట్యూట్స్ అయితే ఎక్కువ లేవు, అండ్ కొన్ని ఉన్నాయి, దాని గురించి మనం మాట్లాడుకుందాము. ఇంకోటి వచ్చేసి మన నాట్ ఓన్లీ బెంగళూరు, ఇప్పుడు ప్రజెంట్ అయితే హైదరాబాద్ బెంగళూరు మీద ఫోకస్ చేస్తున్నాము, కమింగ్ డేస్లో ఢిల్లీలో కూడా యూపీఎస్సీ అండ్ సాఫ్ట్వేర్ రెండు కూడా కవర్ చేయబోతా ఉన్నాను. సో ఇదైతే తమ్ముడు కోడింగ్ నేను జాయిన్ అవ్వాలనేది ఇవన్నీ కనుక్కొని జాయిన్ అవ్వాలనుకుంటే 100% జాయిన్ అవ్వచ్చు. ఓకే, థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాస్ సైనింగ్ ఆఫ్.